హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్. మనం గత వీడియోలో విజ్ఞాన శాస్త్రము రకరకాల భావనల గురించి మనం చర్చించడం జరిగింది. అందులో మామూలుగా అయితే 6 రకాల భావనలు ఉన్నాయి. సాధారణ భావన, తర్వాత విశాల భావన, శాస్త్రవేత్త భావన, తత్వవేత్త భావన, స్తబ్ద భావన, గతిశీల భావన. తత్వవేత్త అంటే ఎవరండి? ప్రశ్నించేవాడిని తత్వవేత్త అంటారు. అందుకే దాన్ని సోక్రటీస్ను ప్రశ్నించినందుకు విషమించి చంపారు. మరి తత్వవేత్త భావన మనం ఎలా గుర్తుపెట్టుకుందాం? ప్రశ్నించడం. అందుకే జ్ఞానం యొక్క యథార్థతను ప్రశ్నించే విధానమే విజ్ఞాన శాస్త్రం. కాబట్టి తత్వవేత్త ఎట్లా గుర్తుపెట్టుకుందాం? ప్రశ్నించేవాడు తత్వవేత్త, ప్రశ్నించేదే విజ్ఞాన శాస్త్రం. కాబట్టి జ్ఞానం యొక్క యథార్థతను ప్రశ్నించే విధానం విజ్ఞాన శాస్త్రం, తత్వవేత్త. మరి శాస్త్రవేత్త ఎలా గుర్తుపెట్టుకున్నాం? శాస్త్రవేత్త అంటే ఎప్పుడు ఒక సమస్యను తీసుకుంటాడు, సమస్యకు ఒక తాత్కాలిక పరిష్కారం అంటే ప్రకల్పన అనుకుంటాడు, అది నిజమా కాదా అని చెక్ చేయడం కోసం ప్రయోగం చేస్తాడు. శాస్త్రవేత్త అంటేనే ప్రయోగాలు చేయడం. ఎందుకు ప్రయోగాలు చేస్తున్నాడు? తాను అనుకున్నటువంటి పరిష్కారం ఒక సమస్యకు నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రయోగాలు చేస్తాడు. కాబట్టి ప్రకల్పనను పరీక్షించే ఒక పద్ధతే విజ్ఞాన శాస్త్రం అంటాడు శాస్త్రవేత్త. మరి విశాల భావన అంటే ఇక ఏముందండి? విశాలంగా చేసి చెప్పాలి. ఎలా? మన జీవితమే సైన్స్. అంతకుమించిన విశాలం ఉందటండి. కాబట్టి మన జీవన విధానమే సైన్స్, మన జీవితమే సైన్స్, మన నిత్య జీవితంతో సంబంధం కలిగినదే సైన్స్ అని మనం అంటాం. మరి స్తబ్ధ భావన అంటే విజ్ఞాన శాస్త్రం మారకుండా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం మారకుండా ఉంటుంది అనేది కరెక్ట్ కాదు, కానీ ఒక కోణంలో చూసినప్పుడు అలా అనిపిస్తుంది అంతే. ఏ కోణంలో? సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అనేటువంటి కోణంలో చూసినప్పుడు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రంలో సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు తప్ప ఇంకేముంటాయండి? అవి విజ్ఞాన శాస్త్రం నుంచి ఎప్పుడైనా అవి ఎప్పటికైనా పోతాయండి? ఇంతకుముందు సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, సాధారణీకరణలు, భావనలు ఉన్నాయి. ఇప్పుడు సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, సాధారణీకరణ, భావనలు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? విజ్ఞాన శాస్త్రం మారదు, స్థిరంగా స్తబ్దంగా ఉంటుంది. అందుకే మరి సిద్ధాంతాలు, సూత్రాలు ఉంటాయి కదా, ఏంటివి? విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి కొన్ని ఉత్పత్తులు, కొన్ని ఫలితాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఫలితాలు? శాస్త్రవేత్తలు చేసిన ప్రక్రియ వల్ల వచ్చినటువంటి కాబట్టి ఈ ఫలితాలు. కాబట్టి ఈ దృష్టిని చూస్తే విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం. కానీ విజ్ఞాన శాస్త్రం స్తబ్దమైనది కాదండి. మరి ఏంటది? గతిశీలమైనది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఎక్కడ వేసిన బొంగలి అక్కడే అన్న చందంగా ఉండదు. ఎందుకంటే రకరకాల ప్రయోగాలు, రకరకాల పరిశీలనలు, రకరకాల ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి, మీ అందరూ తెలుసు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం నిరంతరం మారుతూ ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రము గతిశీలమైనది. సైన్స్ ఈజ్ డైనమిక్ అండి, యాక్చువల్లీ సైన్స్ ఈజ్ నాట్ స్టాటిక్. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ స్టాటిక్ ఇన్ వన్ డైరెక్షన్, ఇన్ వన్ యాంగిల్ ఇట్ అపియర్స్ యాజ్ ఇట్ బి స్టాటిక్, బట్ ఇట్ ఇస్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ యాక్చువల్లీ డైనమిక్. నిజానికి అది ఏంటంటే గతిశీలమైనది అంటాం. అంటే ఎందుకు? పరిశీలన ప్రయోగాల వల్ల. మరి పరిశీలన ప్రయోగాలు ఏంటి? ప్రక్రియలు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ గతిశీల దృష్టి ప్రకారం. ప్రక్రియ అంటే ఏంది? సైన్స్ ఈజ్ ఎన్ యాక్టివిటీ, సైన్స్ ఈజ్ ఎ ప్రాసెస్. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ, లేదా విజ్ఞాన శాస్త్రం ఒక కృత్యము, లేదా విజ్ఞాన శాస్త్రం ఒక క్రియాత్మకత, అది గతిశీల దృష్టి ప్రకారం. మరి ఈ రెండు, విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ మాత్రమే కాదండి, విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మాత్రమే కాదు, విజ్ఞాన శాస్త్రం ఫలితం మరియు ప్రక్రియ. కాబట్టి ఆ ప్రక్రియల కారణము శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి. ఫలితాల వల్ల ఏమొస్తున్నాయి? సిద్ధాంత ఫలితాలు అంటే ఏంటి? సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు. ఏంటివి? విజ్ఞాన శాస్త్రంలో మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. కాబట్టి సైన్స్ లో శాస్త్రీయ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సముపార్జించే ప్రక్రియలు అంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేటువంటివి కూడా ఉన్నాయి. సో సైన్స్ ఈక్వల్ టు శాస్త్రీయ జ్ఞానం ప్లస్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మిమ్మల్ని ఎవరండి మీరు అని అడిగారు, ఇప్పుడు ఏం చెప్తారండి? ఐ'మ్ ఎ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుని. మరి ఏ సబ్జెక్ట్ ని బోధిస్తారండి అని అడిగాడు. మరి అప్పుడు ఏం చెప్తాం? విజ్ఞాన శాస్త్రం అని గల్లేరేసుకుంటూ చెప్పామనుకుందాం. ఎందుకోసం విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నారండి అని అడిగాడు అనుకో, వాట్ విల్ బి యువర్ ఆన్సర్? నీ ఆన్సర్ ఏంటి ఒకసారి చెప్పండి. ఎందుకు విజ్ఞాన శాస్త్రం బోధిస్తున్నామని అడిగిన అనుకో, ఎందుకేటి? నెల నెల జీతం వస్తుంది కదా, జీతం కోసం బోధిస్తున్నా అంటావా? పరు వద్ది. మరి ఎందుకు విజ్ఞాన శాస్త్రం మనం బోధిస్తాం పిల్లలకు క్లాస్ తరగతి గదులు? చెప్పండి, విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి ఒకసారి చెప్పండి. విజ్ఞాన శాస్త్రం ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? శాస్త్రీయ
జ్ఞానం. ఎందుకు శాస్త్రీయ జ్ఞానము? విజ్ఞాన శాస్త్రంలో ఫలితాలు ఉన్నాయి కాబట్టి. మరి విజ్ఞాన శాస్త్రం ఏంటిది? శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి. శాస్త్రీయ మళ్ళీ చెప్తున్న శాస్త్రీయమైనది అంటే క్రమబద్ధమైనది. శాస్త్రీయ సంగీతం క్రమబద్ధమైన సంగీతం, శాస్త్రీయ నృత్యం క్రమబద్ధమైన నృత్యం, శాస్త్రీయ జ్ఞానం క్రమబద్ధమైన జ్ఞానం. అంతే. సో సైన్స్ ఈక్వల్ టు, బికాస్ సైన్స్ అంటే ఒక ఫలితం కాబట్టి శాస్త్రీయ ఫలితాల సిద్ధాంతాల నియమాలు, వాటి గురించి మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన విషయాలు అదే కాబట్టి అది మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం. మరి ప్రక్రియలు ఎవరు చేస్తున్నారు? శాస్త్రీయ వైఖరి కలిగిన శాస్త్రీయ పద్ధతి తెలిసిన శాస్త్రవేత్త. అంటే ప్రక్రియల కారణం ఈ రెండు. ఈ రెండు లేకపోతే మన ప్రక్రియలు ఆ శాస్త్రవేత్త చేయడు, మనలాగే తిని కూర్చుంటాడు. కాబట్టి ఈ రెండు శాస్త్రీయ ప్రక్రియలు. కాబట్టి శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ జ్ఞానం ప్లస్ శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి ఈక్వల్ టు ఫలితం ప్లస్ ప్రక్రియ, ఫలితం ప్లస్ కృత్యం. ఇదేమో జ్ఞానం, ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మార్గం. అందుకే విజ్ఞాన శాస్త్రం ద్వంద్వ స్వభావం కలిగినది. సైన్స్ ఈస్ డ్యువల్ ఇన్ నేచర్ బికాస్ ఇట్ హ్యాస్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఏ వే టు అచీవ్ దట్ నాలెడ్జ్. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందే మార్గం కూడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీచర్స్ 2012 డిఎస్సి. ఇందులో మనకు శాస్త్రీయ అభిరుచి ఉంటుంది, శాస్త్రీయ అభినందన ఉంటుంది, శాస్త్రీయ రకరకాలుగా ఉంటాయి. కానీ విజ్ఞాన శాస్త్రం అన్నప్పుడు శాస్త్రీయ జ్ఞానం ప్లస్ శాస్త్రీయ వైఖరి ప్లస్ శాస్త్రీయ పద్ధతి మాత్రమే చెప్పాలి. లేదా శాస్త్రీయ వైఖరి అంటే ఏంటండి? శాస్త్రీయంగా ఆలోచించడం అంటే ఒక క్రమబద్ధంగా ఆలోచించడం అంటే ఏంటండి? తార్కికంగా ఆలోచించడం లేదా మన ఏమంటే క్రిటికల్, సో విమర్శనాత్మకంగా ఆలోచించడం, తార్కికంగా ఆలోచించడమే శాస్త్రీయ వైఖరి. అయితే ఈ రెండే శాస్త్రీయ వైఖరి కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అందులో శాస్త్రీయ వైఖరి గల వ్యక్తికి ఉన్న అనేకానేక లక్షణాలలో ఒకటి తార్కికంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం అంటే ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం కాబట్టి శాస్త్రీయ వైఖరి. క్రమ పద్ధతిలో సమస్యను పరిష్కరించడం శాస్త్రీయ పద్ధతి. మనకు ఎదురైన సమస్యను అడ్డదిడ్డంగా ఏదో గుడ్డెత్తిపోయి చేయబడ్డట్టుగా కాకుండా ఒక పర్టికులర్ ఆర్డర్ ప్రకారం, నాకు తెలిసి ఇంతవరకు గురుకులాల్లో కానీ డిఎస్సిలో కానీ శాస్త్రీయ పద్ధతి అందులో ఉన్న సోపానాల మీద ప్రశ్న లేకుండా ఇంతవరకు లేదు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, యాజ్ ఆఫ్ టుడే దెర్ వాజ్ నో క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ టు టీచర్ ఎంట్రన్సెస్ వితౌట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ ది సైంటిఫిక్ మెథడ్ టీచర్స్. సైంటిఫిక్ మెథడ్ సంబంధించి అంటే ఖచ్చితంగా మీకు కూడా ఈసారి వస్తుంది. కాబట్టి ఏంది, మీరు ఫస్ట్ దీని గురించి ఒక మామూలు భావన ఏంటంటే ఎదురైన సమస్యను క్రమబద్ధంగా పరిష్కరించుకోవడం శాస్త్రీయ పద్ధతి, అందుకు క్రమబద్ధంగా ఆలోచించడం శాస్త్రీయ వైఖరి, ఈ పద్ధతి వల్ల ఈ ఆలోచన వల్ల వచ్చిన జ్ఞానం శాస్త్రీయ జ్ఞానం, మొత్తం కలిపితే విజ్ఞాన శాస్త్రం. ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నాం టీచర్స్. ఇప్పుడు నువ్వు ఎందుకు విజ్ఞాన శాస్త్రం బోధిస్తున్నావు? విజ్ఞాన శాస్త్ర విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఈ శాస్త్రీయ జ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా పిల్లల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలి. సమస్యను ఎలా ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించుకోవాలో నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి టీచర్. శాస్త్రీయంగా ఆలోచించేటట్లు పిల్లవాడిని ప్రోత్సహించాలి టీచర్. శాస్త్రీయ జ్ఞానాన్ని వాళ్ళకు మనం అందించాలి టీచర్స్. కాబట్టి విజ్ఞాన శాస్త్రాన్ని ఎందుకు బోధిస్తున్నావు అన్నప్పుడు నువ్వు చెప్పవలసిన మొదటిది శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఈ మూడింటి కలయిక. కాబట్టి ఏ ఉద్దేశంతో నువ్వు విజ్ఞాన శాస్త్రం వల్ల లక్ష్యాలు ఉద్దేశాలు అని ఉంటుందండి, మనం రెండో చాప్టర్ లో మనం వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో ఏ ఉద్దేశంతో నువ్వు సైన్స్ ను బోధిస్తున్నావని అంటే వెంటనే నువ్వు తక్కువ చెప్పాల్సింది శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం. అప్పుడు అడుగుతాడు అంతేనా అని అడిగిన అనుకో, అప్పుడు ఏం చేస్తాం? అంతేకాదు దాంతో పాటు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనివ్వడము అని, శాస్త్రీయ పద్ధతిలో సమస్యను క్రమబద్ధంగా పరిష్కరించడంలో ట్రైనింగ్ ఇవ్వడం మన యొక్క ఉద్దేశం. శాస్త్రీయంగా ఆలోచింపచేసేది మన ఉద్దేశం ఫస్ట్. సెకండ్, అప్పుడు అంతేనా అని అడిగిన అనుకో, అప్పుడు ఏం చేస్తాం? శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడమే విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు లేదా ఒక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు ఏ ఉద్దేశంతో విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నాడు టీచర్స్ అంటే శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలని, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని, శాస్త్రీయ జ్ఞానాన్ని అందించాలని. కాబట్టి టీచర్స్ ఎందుకు ఇదే? ఎందుకంటే సైన్స్ అంటే ఇదే కాబట్టి.
నువ్వు సైన్స్ ను బోధిస్తున్నావు కాబట్టి ఆ సైన్స్ బోధన ద్వారా వీటిని నువ్వు పెంపొందించాలి. మరి టాప్ ప్రయారిటీ ఏంది? శాస్త్రీయ వైఖరి. సెకండ్ ప్లేస్ ఏంది? శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం. మరి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం అంటే ఏంటి? శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం అంటే అనేటువంటి అంశాలు మనము తర్వాతి క్లాసులలో మనం డిస్కస్ చేస్తాము. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం అంటే ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడము. మరి ప్రక్రియ నైపుణ్యాలకు దీనికి సంబంధం ఏంది? మనం నెక్స్ట్ వచ్చేటువంటి క్లాసులలో చూద్దాం. సో మూడో ప్లేస్ శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడం అంటే ఇప్పుడు చెప్పండి, శాస్త్రీయ వైఖరిని పెంపొందించడము, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం అనగా ప్రక్రియ నైపుణ్యాలు పెంపొందించడం అంటే పరిశీలన నైపుణ్యము, ప్రయోగ నిర్వహణ నైపుణ్యము, సో ప్రాక్కల్పన ప్రతిపాదించే నైపుణ్యం, ప్రాగుక్తీకరించే నైపుణ్యము, మాపనం చేసే నైపుణ్యము, నిర్ధారించే నైపుణ్యము, ఇట్లా నైపుణ్యాలను పెంపొందించడం శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడం. బండ గుర్తుగా ఈ నాలుగు అంశాలను గుర్తుపెట్టుకుంటూ ఇచ్చారు. ఇంకా ఏదన్నా ఉద్దేశంతో నువ్వు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తున్నావు అంటే ఈ నాలుగింటి తర్వాతనే. మరి ఫస్ట్ ఎవరంటే శాస్త్రీయ వైఖరి. అంటే కనీసము ఖచ్చితంగా ప్రతి డిఎస్సిలో శాస్త్రీయ వైఖరిని 32 క్వశ్చన్లలో శాస్త్రీయ వైఖరి నుంచే 2 క్వశ్చన్స్ వస్తాయి కంపల్సరీగా. ఎందుకు? ఫస్ట్ విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ప్రాథమిక మెయిన్ ఉద్దేశమే శాస్త్రీయ వైఖరి. కాబట్టి ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, ఎలా రాబోతున్నాయి అనేటువంటిది మనం ముందు 2 చాప్టర్ లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించుట లేదా శాస్త్రీయ వైఖరి యొక్క పోషణ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది మనకు 2 చాప్టర్ లో ఉద్దేశాల వీడియోలో. అక్కడ మనము దాదాపు శాస్త్రీయ వైఖరి గురించి 2 వీడియోలు మనకు చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది టీచర్. క్వశ్చన్ కంపల్సరీ. నేను మీకు 21 టాపిక్స్ మీకు రాయిస్తాను. ఆ 21 టాపిక్స్ నుంచి క్వశ్చన్లు వస్తాయి తప్పనిసరిగా. అవి రాకపోతే అసలు డిఎస్సి నిర్వహించబడదు. కాబట్టి 11 మార్కులు మన దగ్గర ఉన్నట్టే కనీసం మినిమం. ఇక మనం ప్రయత్నం చేసేది 12 క్వశ్చన్ల కోసం మిగతా సిలబస్ అంతా చదువుతాం అనమాట. సో ఇప్పుడు చూద్దామండి. ఇది ఎంట్రీ, ఇంట్రడక్షన్. ఈ విధంగా విజ్ఞాన శాస్త్రము, శాస్త్రీయ జ్ఞానము, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి యొక్క కలయికే విజ్ఞాన శాస్త్రం. రైట్, బాగుంది. ఇక మీరు నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన మన అంశం ఏంటంటే, మరి విజ్ఞాన శాస్త్రము అర్థం చెప్పుకున్నాం, విజ్ఞాన శాస్త్రం సంబంధించిన వివిధ రకాల భావనలు చెప్పుకున్నాం, ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు, డెఫినేషన్ ఆఫ్ సైన్స్. ఏంటండి డెఫినేషన్ ఆఫ్ సైన్స్? దాన్ని మనం ఏమంటాం నిర్వచనాలు. ఇది ఒక విషయం నేను ఏం చెప్పాలి మీకంటే, గురుకులాలకు డిఎస్సికి తేడా ఏంటంటే, గురుకులాల్లో 2017 నుంచి మొన్న 2023 వరకు జరిగిన ఏ గురుకులాలలో కూడా ఎక్కువగా నిర్వచనాలు అడగలేదు. ఎక్కువ కాదు, అసలు అడగలేదు. అంటే డెఫినేషన్ ఆఫ్ సైన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ గురుకుల ఎంట్రన్సెస్. దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? స్టేట్మెంట్ అబౌట్ సైన్స్ ఇంపార్టెంట్ ఇన్ గురుకుల. విజ్ఞాన సంబంధించినటువంటి కొన్ని ప్రవచనాలు, కొన్ని స్టేట్మెంట్స్, శాస్త్రవేత్తలు చెప్పిన, విద్యావేత్తలు చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్స్ గురుకులం బుక్ లో ఉన్నాయి, మన బిఎడ్ బుక్ లో, డిఎస్సిలో లేవు. మరి ఇంతవరకు డిఎస్సిలో డెఫినేషన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. అంటే గురుకులాల విషయానికి వచ్చినప్పుడు ఏమో స్టేట్మెంట్లు అన్నట్టు, ఎవరెవరు ఫిషరు, హక్సలే, తర్వాత ఎవరు కొటారి, తర్వాత ఎవరు ఆయన ప్రణోస్కి, ఓకే, రకరకాల వింగర్, రకరకాల వ్యక్తుల యొక్క స్టేట్మెంట్లు మాత్రం మనం గురుకులాలు చెప్పుకుంటాం. ఆ స్టేట్మెంట్లు డిఎస్సిలో లేవు. మరి ఏమున్నాయి? నిర్వచనాలు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, 2001 డిఎస్సిలో అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ యొక్క డెఫినేషన్, 2004 ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ యొక్క డెఫినేషన్, 2006 జేమ్స్ బి కోనాన్ డెఫినేషన్, 2009 సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు అంటూ ఇట్లా రకరకాల ప్రతి డిఎస్సిలో ఒక డెఫినేషన్ అనేది తప్పకుండా వస్తుంది టీచర్స్. కాబట్టి మనం ఫస్ట్ చాప్టర్ చదువుతున్నామంటే ఒక క్వశ్చన్ మనకి ఇందులో ఉంది, ఇదది డెఫినేషన్. కానీ ఈసారి ప్రతిపాదించిన సిలబస్ లో డెఫినేషన్ ఆఫ్ సైన్స్ అనే పదం లేదు. మరి లేదంత మాత్రాన మనం చదవకుండా ఉండడం అనేది సరికాదండి. ఎందుకంటే ఇప్పుడు 100% వస్తుందని చెప్పలేను, కానీ ఎందుకంటే ఆ పదం అక్కడ లేదు, డెఫినేషన్ ఆఫ్ సైన్స్ అనే పదం లేదు కాబట్టి. కానీ ఇంతవరకు డిఎస్సి నిర్వహణలో డెఫినేషన్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎప్పుడూ లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఎక్కువ కష్టపడకుండా దీనికోసం మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒకసారి క్లాస్ వినండి, తర్వాత దానికోసం బట్టి పట్టుకుంటా కూర్చోకండి. మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఆ డెఫినేషన్ నేర్చుకుందాం. కష్టపడద్దు, వస్తే రాద్దాం, లేకపోతే మన పెద్ద కష్టపడేది లేదు కాబట్టి బాధపడాల్సిన అవసరము లేదు.
కాబట్టి ఇప్పుడు నిర్వచనాలైనటువంటి గత డిఎస్లతో పోల్చినప్పుడు నేను మీకు ఏం చెప్పగలనంటే ఇది ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్. మనం చెప్పుకోబోయే 21 టాపిక్లలో ఒకటోది ఇప్పుడు, అంటే 21 టాపిక్ నేను చెప్తాను చెప్పాను, అందులో ఒకటేంది డెఫినేషన్ ఆఫ్ సైన్స్ అనేది నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది 90% దాదాపు. కానీ సిలబస్ లో ఈసారి మెన్షన్ చేయనందుకు ఎక్కడో కొడుతోంది, కానీ ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి 21 దాంట్లో ఇప్పుడు మీరు ఏం చేయండి, మీరు రాసుకునే నోట్స్ వెనక ఒక పేపర్ తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అని రాసుకోండి. రాసుకొని దాని కింద నెంబర్ 1 వేసి ఇప్పుడు ఏం చేయండి, డెఫినేషన్ ఆఫ్ సైన్స్ అని రాసుకోండి. ఇట్లా మనం పాఠాలు ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి చోట ఇలాగే చెప్తాను, అక్కడ లిస్ట్ నేను చేసి పెంచుకుంటూ ఉండి మనకి 21 వరకు రావాలి, 20-21 వరకు రావాలి. కాబట్టి అప్పటి వరకు మనం చూద్దాం. సో ఈ రోజు ఏమైనా ఏం చేస్తున్నారు, ఒక పేపర్ తీసుకుంటున్నారు ముఖ్యమైన టాపిక్స్ మెథడ్స్ లో అని చెప్పేసి కింద నెంబర్ 1 వేసి విజ్ఞాన శాస్త్రము నిర్వచనాలు అని హెడింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ 2వది అది వచ్చినాడు మళ్ళీ యాడ్ చేసుకుంటారు, రైట్. సో నిర్వచనాలు విజ్ఞాన శాస్త్రం సంబంధించిన రకరకాల నిర్వచనాలు గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అయితే ఒకసారి చూడండి, ఒకటి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒక నిర్వచనం. 2వది ఏంటంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ AAS. నెక్స్ట్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. నెక్స్ట్ ఏంటంటే జేమ్స్ బి కోనాంట్. నెక్స్ట్ ఏంటంటే కార్ల్ పియర్సన్. నెక్స్ట్ ఏంటంటే అర్హీనియస్. ఇవి ముఖ్యమైన డెఫినేషన్లు, ఎక్కువగా ఇంతవరకు డిఎస్సిలో వచ్చినటువంటి మెయిన్ డెఫినేషన్స్. ఎక్కువగా ఇంపార్టెంట్ ఎవరంటే కోనాంటు, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు, అర్హీనియస్ కూడా 2012 అనుకుంటాను అర్హీనియస్ వచ్చిందండి. ఇవి మొత్తానికైతే డెఫినేషన్లలో ఈ ఆరింటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి, ఇవి 2004 డిఎస్సి నుంచి 2014 వరకు ఉన్న బీఈడి మెథడాలజీలో, జీవశాస్త్ర మెథడాలజీలో ఈ 6 డెఫినేషన్స్ ఉన్నాయి. 2014 సిలబస్ నుంచి ఈ 6 మరొక 6 కలిపారు. ఒకటి ఏంటిదంటే అది, ఇంకొకటి ఎవరు, ఏడబ్ల్యూ గ్రీస్. అండ్ నెక్స్ట్ ఎవరంటే నెంబర్ 2 ఐన్స్టీన్. ఓకే, నెక్స్ట్ లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ. నెక్స్ట్ అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ 6 జేమ్స్ ర్యాండీ. నెక్స్ట్ ఆర్సి శర్మ అండ్ హెన్రీ పాయింకర్. ఓకే, సో ఇవి మళ్ళీ ఒక 6, మొత్తం ఎన్ని, 6+6 మొత్తము 12 నిర్వచనాలు. అందులో ఇంపార్టెంట్ ఏంటండి, 6 అనేటువంటిది ఇంపార్టెంట్. మరి ఇవి ఇంపార్టెంట్ కాదండి అంటే కానీ రావచ్చు రాకపోవచ్చు. అందులో ఒకటే వాళ్ళలో ఉండే సింపుల్వి ఏడబ్ల్యూ గ్రీస్, ఐన్స్టీన్ గురించి అండి. ఓకే, ఐన్స్టీన్, ఏడబ్ల్యూ గ్రీస్ ఒక జత, లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ, అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక జత, ర్యాండీ, ఆర్సి శర్మ, హెన్రీ పాయింకర్ ఈ 2 ఒక జత. అంటే ఇవి షార్ట్ కట్ లో ఒకటే సెంటెన్స్ లో ఉంటాయి కాబట్టి ఏడబ్ల్యూ గ్రీస్, ఐన్స్టీన్ ఒకటి, 2 ఇంగ్లీష్ లో నచ్చు, లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ, అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఒక జత, ర్యాండీ శర్మ ఒక జత, ఈ 6. దీనికి అడిషనల్ గా ఇంకొకటి మనం నేను యాడ్ చేస్తున్నాను, అది మళ్ళీ మనకు ముందు ముందు వస్తుంది, కొలంబియా ఎన్సైక్లోపీడియా. వీళ్ళ ప్రకారము విజ్ఞాన శాస్త్రము ఏందనేటువంటి అంశాల్ని చూద్దాం. కొలంబియా ఎన్సైక్లోపీడియా, ఓకే,
కొలంబియా ఎన్సైక్లోపీడియా. మొత్తము 13 డెఫినేషన్లు అండి, 6+7. సరే ఇది పక్కన పెట్టుకున్నాం అనుకున్నా కూడా 6 6. ఇవి మన బిఈడి మెథడాలజీ బుక్ లో 2014 కానీ 2017 బుక్ లో కొత్త సిలబస్ లో కానీ అందులో రెండింటిలో ఉన్నటువంటి అంశం. మరి ఇన్ని డెఫినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఇంతవరకు జరిగిన ప్రతి డిఎస్ లో ఉన్నది. కాబట్టి మనకు ఉండేటువంటి ఇంపార్టెంట్ అంశాల్లో ఒకటి మనం ఈ రోజు కవర్ చేస్తున్నాం, డెఫినేషన్ ఆఫ్ సైజ్. అయితే ఈ ఆరింటి గురించి మనం తర్వాత చూద్దాం, ఫస్ట్ ఈ వరుసగా చూద్దాం. ఏంటి ఫస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్స్? మరి నేను మీకు ఏం చెప్పాలి, డెఫినేషన్స్ అన్నప్పుడు మనకు మూడు రకాల క్వశ్చన్ రానికి అవకాశం ఉంది. ఒకటి, ఒక డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అంటాడు, లేదా ఆ చెప్పిన వ్యక్తినిచ్చి ఈయన ప్రకారం విజ్ఞాన శాస్త్రం యొక్క డెఫినేషన్ ఏంది అని అడగవచ్చు, లేదా డెఫినేషన్ యొక్క అప్లికేషన్ అడగవచ్చు, లేదా ఇంకొక రకం కూడా అడగవచ్చు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. మొత్తము ఈ నాలుగు డెఫినేషన్, ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క డెఫినేషన్ల మీద నాలుగు విధాలుగా క్వశ్చన్ రావడానికి అవకాశము ఉంది టీచర్స్. నాలుగిట్లలో రెండు మాటలు తెలుసు, వ్యక్తినిచ్చి డెఫినేషన్, డెఫినేషన్ ఇచ్చి వ్యక్తిని అడగడం, నెక్స్ట్ అప్లికేషన్ రకాలు, రెండు రకాలుగా వస్తుందా లేదా మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్. సో మనకి పుస్తకం ఇలాగా ఉంటుంది, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అని. అంటే చూడండి, నేను షార్ట్ కట్ లో మీకు గుర్తుపెట్టుకోవడం SMPP, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అన్నాను. ఇదే డెఫినేషన్, సేమ్ డెఫినేషన్ ఫిజికల్ సైన్స్ లో ఫిట్జ్‌పాట్రిక్ అనే పేరుతో ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఫిట్జ్‌పాట్రిక్ కూడా ఒక వ్యక్తి కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క డెఫినేషన్ అన్నా ఫిట్జ్‌పాట్రిక్ యొక్క డెఫినేషన్ అన్నా ఒకటే కాబట్టి ఈ ప్లేస్ లో మీ కర్మ గాలితే అట్లా కూడా అడుగుతారు కాబట్టి నేను మీ ముందే జ్ఞాపకం చేస్తున్నాను, ఇది ఫిట్జ్‌పాట్రిక్ యొక్క డెఫినేషన్ కూడా. బికాస్ దిస్ ప్రాజెక్ట్ వాజ్ లెడ్ బై ఫిట్జ్‌పాట్రిక్. సో ఫిట్జ్‌పాట్రిక్ డెఫినేషన్ ఆఫ్ సైన్స్ మ్యాన్ ప్రాజెక్ట్. మీరు మనం ఏం చేస్తామంటే 12 డెఫినేషన్ నేర్చుకుని పోయామండి, 12 నేర్చుకున్నాం కష్టపడి, మొత్తం బట్టి బట్టి నేర్చుకొని పోయినాం. దరిద్రుడు 2009లో ఏమడిగాడంటే శాస్త్ర మానవ శక్తి ప్రకారము విజ్ఞాన శాస్త్రము అని ఒక డెఫినేషన్ ఇచ్చారు. అప్పుడు ఏమనుకుంటున్నట్టు దరిద్రుడు 12 డెఫినేషన్ చెప్పాడు కానీ వచ్చిన ఇంపార్టెంట్ డెఫినేషన్ చెప్పలేదని అని తిట్టారు. తిడతారా తిట్టరా, కానీ విచిత్రం ఏంటంటే అక్కడ వాడు ఇంగ్లీష్ లో ఉన్న మన బుక్ ఉన్న పేరును తెలుగులోకి కన్వర్ట్ చేసి ఇచ్చినది, డెఫినేషన్ చెప్పలేదండి. శాస్త్ర మానవ శక్తి పథకం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అని మనం నేర్చుకుని పోతే వాడు శాస్త్ర మానవ శక్తి పథకం ప్రకారము అన్నాడు. అరే నేను విన్నటువంటి 12 డెఫినేషన్లో ఇది లేదు కదా అంటే నేనేం చేయలేనండి, ఎంతసేపు అప్లై చేయవలసిన కెపాసిటీ మీకు ఉండాలి. కాబట్టి దీని ప్లేస్ లో ఎంతకాలం మంచిది రాసుకోండి, శాస్త్ర మానవ శక్తి పథకం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్, షార్ట్ కట్ లో SMPP అంటారు. సో సైన్స్ ఒకటేంటి, సైన్స్ అనే ఫస్ట్ పదం ఇక్కడే కదండి. మీకు ఒక టెక్నిక్ చెప్తాను, ఏంటంటే డెఫినేషన్ల దగ్గర బట్టి బట్టి కూర్చుంటే మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుకు రాదు. ఎందుకంటే AW గ్రీస్ ది ఐన్స్టీన్ అవుతుంది, ఆయన తింది AW గ్రీస్ అవుతుంది, ర్యాండ్ ఇది పోయి అకాడమిక్ ప్రెస్ అవుతుంది, అకాడమిక్ ప్రెస్ పోయి సైన్స్ అండ్ టెక్నా మన సైన్స్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఎలా చదవాలి అని క్వశ్చన్ అడుగుతుంటారు. నేను అప్పుడు ఏం చెప్తాను, బుక్ తీసుకోవాలి ఏం చెప్ప, ఏంటంటే చదవడానికి మనకు 5 రకాల టెక్నిక్స్ అనేటువంటివి ఉన్నాయి. అందులో ఒకటి అసోసియేషన్ మెథడ్. ఓకే అండి, ఏంటండి అసోసియేషన్ మెథడ్? అసోసియేషన్ మెథడ్ అంటే రెండు పదాలను అసోసియేట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం. డెఫినేషన్ వచ్చిన కాడ అంతా మనం ఏం చేస్తామంటే అసోసియేషన్ మెథడ్ ఫాలో అవుతాం, కొన్ని చోట్ల పార్ట్ అండ్ డివిజన్ మెథడ్ ఫాలో అవుతాం, కొన్ని చోట్ల క్లాసిఫికేషన్ మెథడ్ ఫాలో అవుతాం, కొన్ని చోట్ల పిక్టోరియల్ మెథడ్ ఫాలో అవుతాం, కొన్ని చోట్ల ఫ్లో చార్ట్ మెథడ్ను ఫాలో అవుతాం. అలా సందర్భాన్ని బట్టి, టాపిక్ను బట్టి, మ్యాటర్ను బట్టి మనం ఏం చేయాలా,
గుడ్డిగా అన్ని ఒకేలాగా చదవడం కాకుండా దాదాపు ఒక 5 విధానాల్లో మనము నేర్చుకోబోతున్నాం, గుర్తుపెట్టుకోబోతున్నాం. ఇంకోటి సింబాలిక్ మెథడ్ ఏమంటే మనం గుర్తులు, కొండ గుర్తుల రూపంలో, కాబట్టి కోడ్ల రూపంలో గుర్తుపెట్టుకోవడం. అన్ని కోడ్లు పెట్టుకుంటే మొత్తం జీవితం అంతా కోడ్లే అయిపోతాయి. కాబట్టి ఒక చోట అసోసియేషన్ మెథడ్, ఒక చోట పాటర్న్ డివిజన్ మెథడ్, ఒక చోట పిక్టోరియల్ మెథడ్, ఒక చోట ఫ్లో చార్ట్ మెథడ్, ఒక చోట క్లాసిఫికేషన్ మెథడ్, ఒక చోట కోడ్స్ మెథడ్. ఇట్లా ఒక్కో టాపిక్ దగ్గర మనం ఒక్కొక్క కోడ్ మనం ఫాలో అవుతాం. అదేందో అలా చదివితేనే మనకు గుర్తుండే, లేకపోతే మర్చిపోతామండి. కాబట్టి మనం ఈ 6 మెథడ్లు మీకు నేను పరిచయం చేస్తాను. మన మెథడల అయిపోయేలోగా జస్ట్ ఫాలో కాండి. ఎందుకంటే మెథడాలజీలో 16 మార్కులు సాధించడం చాలా ఈజీ. ఈజీ అని నేను ఊరికైనా చెప్పట్లేదు, ఈ ఫీల్డ్ కొత్తేం కాదు. నా యొక్క గత స్టూడెంట్స్ 16 సాధించి చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. 15.5 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా అందులో రేపు భవిష్యత్తులో ఉండవచ్చు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, డెఫినేషన్స్ వచ్చిన దగ్గర అసోసియేషన్ మెథడ్ మనం ఫాలో, సంసర్గ పద్ధతి అంటాం, దాన్ని మనం ఫాలో అవ్వబోతున్నాము. ఇప్పుడు మరి డెఫినేషన్లు వచ్చాయి కదా, కాబట్టి ఇక్కడ అసోసియేషన్ మెథడ్ ను ఫాలో అయి చూపిద్దాం. మరి అసోసియేషన్ మెథడ్ అంటే ఏంది? కనెక్ట్ చేయడం. ఎట్లా కనెక్ట్ చేద్దాం? చెప్పిన డెఫినేషన్ చెప్పిన వ్యక్తిని, డెఫినేషన్ లో ఉన్న ఒక పదాన్ని కనెక్ట్ చేసుకుందాం. ఇక మిగతా డెఫినేషన్ మొత్తం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆ రెండు పదాలను కలుపుకుందాం, ఆ పదాల ఆధారంగా గుర్తుపడదాం. ఉదాహరణ చూడండి, సైన్స్, సైన్స్ కదా, సంచితమైనది. ఏంటండి సంచితమైనది? సంచితమైనది సైన్స్ అంటే ఏంటి? సంచితమైనది అంతే. ఎందుకంటే సంచితమైనది అనేటువంటి ఈ పదం 12 డెఫినేషన్లలో మళ్ళీ ఎక్కడ రాదు. కాబట్టి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనేది సంచితమైనది అనుకుంటే చాలు. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ సంచితమైనది అనుకుంటే, డెఫినెట్ లో సంచితమైనది అనే పదం ఉంటే అది 100% SMPP. కాబట్టి SMPP సంచితమైనది అని ఒక కోడ్ పెట్టుకో, ఒక అసోసియేషన్ సంసర్గం చేసుకుందాం. కథం ఇక మిగతా డెఫినేషన్ తో మీరు బట్టి పట్టాల్సిన అవసరము లేదండి. సో ఇప్పుడు చూడండి, ఇలా అంటే ఇప్పుడు ఏది సంసర్గ పద, డెఫినేషన్ లో సంచితమైనది అనేటువంటి పదము, చెప్పిన వ్యక్తిలోని ఒక పదం. ఏ పదం అది? సైన్స్ మ్యాన్, లేదా మొత్తం కలిపినా సరే సైన్స్ పవర్ ప్రాజెక్ట్ అనేది సంచితమైనది అని. సో అప్పుడు మనకి ఈజీగా గుర్తుపెట్టి, 2009 DSC క్వశ్చన్ అండి, 2009 DSC క్వశ్చన్. వాడు సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనకుండా శాస్త్ర మానవ శక్తి పథకం అన్నాడు. శాస్త్ర మానవ శక్తి పథకం అన్నాడు 2009 లో, అంటే 2008 DSC. కాబట్టి ఓకే, సో 2008 నోటిఫికేషన్ వచ్చి 2009 లో DSC జరిగింది. ఓకే, సో ఈ విధంగా సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ అనగానే సంచితమైనది. అప్పుడు నాకు డౌట్ వస్తుంది, సంచితమైనది అంటే జమకూడేది అని అర్థం. జమకూడేది అంటే ఒక్కసారిగా రాత్రికి రాత్రే వచ్చింది కాదు, కొంచెం కొంచెం, ఇవాళ కొంచెం, రేపు కొంచెం, ఆ మర్నాడు కొంచెం, ఆ మర్నాడు కొంచెం, కొద్ది 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 కొద్దిగా పెరిగేది. ఇప్పుడు నేను ఉన్నానండి దాదాపు 68 కిలోలు ఉన్నాను. ఈ 68 కిలోలు ఒకేసారి నాకు వచ్చిందా? అంటే మా అమ్మ గర్భం నుంచి రాగానే 68 కేజీస్ తో వచ్చానా? లేదు. పోనీ పుట్టిన వెంటనే ఒకటే రోజులోనే రై రై అయ్యామని 68 కిలోలు అయ్యానా? కాలేదు. ఫస్ట్ పుట్టినప్పుడు ఒక 3 కిలోలు ఉండొచ్చు, 4 అయింది, 5 అయింది, 6 అయింది, 10 అయింది, 15 అయింది, 20 అయింది, 30, కొంచెం 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 ఈ నేల పట్టింది రావడానికి. అంటే నా యొక్క పెరుగుదల సంచితమైనది, అంటే కొద్ది కొద్దిగా పెరిగేది, మెల్లమెల్లగా పెరిగేది, జమకూడేది. కొత్తదాని పాతదానికి కొత్తది చేరడం ద్వారా పెరిగేది, దాన్ని మనం సంచితమైనది అంటే. క్యూములేటివ్, సైన్స్ ఈజ్ క్యూములేటివ్ బికాస్ సైన్స్ ఈజ్ నాట్ అ డేస్ టుగెదర్, సైన్స్ ఈజ్ ఇయర్స్ టుగెదర్. అంటే కొన్ని సంవత్సరాలలో సైన్స్ అనేటువంటిది ఏర్పడది. మీరు దాదాపు మీ యొక్క బరువు మీరు ఎట్లున్నారో ఒక్కరోజులో వచ్చింది కాదండి, అది కొద్ది కొద్దిగా పెరిగింది. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే సంచితమైనది అంటాం. అంటే జమకూడేది, పాత దానికి కొత్తది చేరు. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఈ బరువుకి కొత్తది చింగా చేస్తుంది, ముందర పొట్ట ఇంకా తట్ట ఈ పెరుగుతూనే ఉంటుంది. అదంతా ఏంది, ఒకరోజు రాదు, మెల్లమెల్ల వస్తుంటది. అందుకే మన సంచితమైంది అని అంటాము. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలో ఉన్న జ్ఞానం అంతా ఒక్కరోజులో రాలే,
కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. వాట్ ఎవర్ ద సైన్స్ టుడే వి ఆర్ సీయింగ్ ఈజ్ నాట్ వన్ డేస్ ప్రోగ్రెషన్, ఒక్కటే రోజులో వచ్చింది కాదు, ఇక యాక్చువల్ ఇట్ ఈస్ ఇయర్స్ టుగెదర్, సంవత్సరాల ఫలితం అది. కాబట్టి దాన్ని సంచితమైంది అంటాం. ఉదాహరణకు చూడండి, మీరు ఒకటి ఏం చేయండి అంటే ఒక జొన్నల సంచి తీసుకొని జొన్నల సంచి నెత్తి ఒక చోట కుప్పగా పోయండి. ఇది జొన్న గింజల యొక్క కుప్ప అండి, ఎంత జొన్న గింజల యొక్క కుప్ప. ఇది సంచితమైనదా అండి? కాదు. ఎందుకు కాదు? ఒక్కసారిగా వచ్చిన కుప్ప కాబట్టి ఈ జొన్న గింజల కుప్ప సంచితమైనది కాదు. మరి సంచితమైనది ఏంటండి? ఉదాహరణ చూడండి, ఇది ఒక ఒక చీమ అనుకున్నాం, ఒక చీమ ఒక గింజ తెచ్చింది, ఇంకో చీమ వచ్చింది ఇంకో గింజ తెచ్చింది, ఇంకో చీమ ఇంకో గింజ, ఇంకో చీమ వచ్చింది ఇంకో గింజ. ఇప్పుడు కొంచెం అయింది, ఇప్పుడు ఇది పాతది. ఇంకో గింజ వచ్చింది కొత్తలో యాడ్ అయింది, ఇంకో చీమ వచ్చింది కొత్తలో యాడ్ అయింది. ఇట్లా ఎన్ని రోజులు? ఒక రోజులో కాదు, కొన్ని రోజుల పాటు చీమలన్నీ కష్టపడితే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ కుప్ప అనే పడి పెరుగుతుంది. ఇప్పుడు ఇది పాతది, మళ్ళీ ఇంకో ఏమైతే చీమ ఇంకోటి తీసుకొచ్చి ఇంకోటి తీసుకు కొత్తది ఆడింది ఇంకిత పెరిగింది. ఇది దీనిలాగా ఒక్కసారిగా పెరిగింది కాదు, కొంచెం జత చేయడం ద్వారా పెరిగింది. ఇలా కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇది కూడా ఒక పెద్ద జొన్న గింజల కుప్ప అయింది ఇప్పుడు కదా. మరి ఈ కుప్పకి ఇప్పటికప్పుడు తేడా ఉందండి? ఎస్, ఇద్దరు ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్లీవ్స్, స్లీవ్ అంటే రాశి, ఈ రెండు రాశుల మధ్య ఏమైనా తేడా ఉందండి? ఉంది. ఇది ఒక్కసారిగా ఎత్తిపోస్తే వచ్చినటువంటిది, ఇది కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి యాడ్ అయితే వచ్చింది. అలాగే విజ్ఞాన శాస్త్రంలో కూడా ఇలాగే పెరిగింది. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న జ్ఞానం ఈజుకోటు ఒక్కొక్క జ్ఞానం ఈజుకోటు ఒక గింజ, ఒక్కొక్క సిద్ధాంతం ఈజుకోటు ఒక గింజ, ఒక్కొక్క సూత్రం ఈజుకోటు ఒక గింజ, ఒక్కొక్క నియమం ఈజుకోటు గింజ. అవన్నీ ఒక్క రోజు రాకుండా ఒక్కొక్కటి వచ్చి యాడ్ అయినాయి. మరి ఈ చీమలు ఎవరు? శాస్త్రవేత్తలు. ఒక శాస్త్రవేత్త వచ్చిండు ఒక సిద్ధాంతం, ఇంకో శాస్త్రవేత్త వచ్చిండు ఇంకో సూత్రం, ఇంకో శాస్త్రవేత్త వచ్చిండు ఇంకో నియమం, ఇంకో శాస్త్రవేత్త వచ్చిండు ఇంకో సాధారణీకరణం. ఒక్కొక్క చీమ దిస్ అండ్ రిప్రజెంట్స్ సైంటిస్ట్, దిస్ ఎవ్రీ గ్రెయిన్ రిప్రజెంట్స్ సైంటిఫిక్ నాలెడ్జ్, టోటల్ దిస్ ఫ్లూ రిప్రజెంట్స్ సైన్స్. కాబట్టి శాస్త్రవేత్త ఈజుకోల్ టు చీమ, ఒక్కొక్క గింజ ఈజుకోల్ టు అతను సాధించిన జ్ఞానం, మొత్తం ఈ జ్ఞాన రాశి ఈజుకోల్ టు విజ్ఞాన శాస్త్రం. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఏమైందండి? సంచితమైనది, కొద్ది కొద్దిగా పెరిగేది, జమ కూడేది, మెల్లమెల్లగా పెరిగేది, పాతదానికి కొత్తది యాడ్ కావడం వల్ల పెరిగేది అని అర్థం. కాబట్టి ఒక జీవశాస్త్ర విద్యార్థులుగా మెథడాలజీ విద్యార్థులుగా సంచితమైనది అనేటువంటి పదానికి మీకు ఖచ్చితంగా తెలు, పెరుగుదల సంచితమైనది, అభివృద్ధి డెవలప్మెంట్ సంచితమైనది అంటే మనం. సో సైన్స్ ఇస్ క్యుములేటివ్, జమ కూడుతుంది, ఒక్కసారిగా రాదు అన్నాడు ఎవరు? సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్. మరి ఆ సంచితమైనది ఏమేమి అసంచితమైన చెప్పిన ఇప్పుడు ఏమి ఈ కుప్పలకు ఏమేమి వచ్చినాయి? సిద్ధాంతాలు భావనలు. ఏంటండి సిద్ధాంతాలు భావనలు? ఆ చీమలు అంటే శాస్త్రవేత్తలు, అవి తెచ్చిన గ్రెయిన్స్ అంటే భావన సిద్ధాంతాలు. ఇవన్నీ ఒక చోట జమ కూడితే దాన్ని మనం విజ్ఞాన శాస్త్రం అంటాం. అందుకే అదేంది జమ కూడింది సంచితమైనది. మరి ఎట్లా వచ్చినాయి ఈ భావన సిద్ధాంతాలు? పరిశీలనల వల్ల. ఎవరి పరిశీలనలు? ఆ చీమల యొక్క పరిశీలనలు. ఎవరు ఆ చీమలు? శాస్త్రవేత్తలు. సో పరిశీలనల వల్ల. ఇది ఎంత అనేది చెప్తుందంటే ఇక్కడ డెఫినేషనే కాదు, సైన్స్ లో ఉండేటువంటి మెయిన్ సంచితమైన పదం ఏంటి, ఎందుకు ఇట్లా సైన్స్ వచ్చిందనేటువంటి పూర్తి మీకు వివరిస్తాను ఇక్కడ. సో పరిశీలన వల్ల వచ్చింది. ఈ పరిశీలనలు ఎలాంటి పరిశీలనలు? అనుకరణాత్మక పరిశీలనల, అంటే ఎవరినో అనుకరించి చేసినరా శాస్త్రవేత్తలు, తమ సొంత అనుభవంతో చేసిరా, సొంత అనుభవంతో. కాబట్టి అనుభవాత్మక పరిశీలనలు, అనుభవాత్మక పరిశీలనలు అంటే శాస్త్రవేత్తలు చేసినటువంటి అనుభవాత్మక పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. వీటి యొక్క రాశిని మనం ఇప్పుడేమందాం? విజ్ఞాన శాస్త్రం అంటాం. ఇది ఏమైంది? సంచితమైనది. ఎందుకంటే ఇవన్నీ ఒకసారి రాలే, కొద్ది కొద్దిగా వచ్చాయి కాబట్టి. అనుభవాత్మక ఇంపెరికల్ అబ్జర్వేషన్స్ అంటాం ఇంగ్లీష్ లో, ఇంపెరికల్ అబ్జర్వేషన్స్. చెప్పండి విజ్ఞాన శాస్త్రంలో మొత్తం శాస్త్రవేత్తలు ఎంతమంది? వాళ్ళు చేసిన ప్రయోగాలు పరిశీలన ఎన్ని? ఒకటి రెండు ఉండొచ్చా? పొను 10 పొను 50? ఈ పరిశీలనలకు ఈ ప్రయోగాలకు అంతే లేదు, అంతులేదు.
కొన్ని వేల వేల లక్షల పరిశీలన చేస్తే ఈ రోజు మనకి ఇంత సైన్స్ అనేటువంటిది వచ్చింది. కాబట్టి అంతులేని అనుభవాత్మక పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు అనేవి సైన్స్ లో వచ్చాయి. ఇవన్నీ వచ్చినాయి ఎలా? సంచితంగా కొద్ది కొద్దిగా వచ్చాయి అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ లో ఏం గుర్తు పెట్టుకున్నాం? సైన్స్ డెఫినేషన్ లో ఏం గుర్తు పెట్టుకున్నాం? సంచితమైనది. ఇంకా మిగతాది మీకు అనవసరం. కానీ సంచితమైన ఎందుకు చెప్తున్నంటే, సంచితమైనది, సంచితమైనటువంటి డెఫినేషన్ మీకు పదం మీకు ఖచ్చితంగా విద్యార్థులకు, మీకు టీచర్స్ గా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి 2009లో సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పినా కదా, ఎలా అడిగి చూడండి. మనం ఏమనుకున్నాం? డెఫినేషన్ ఇచ్చి విద్యావేత్త లేదా విద్యావేత్త నుంచి డెఫినేషన్ అనుకోవచ్చు. కానీ అప్లికేషన్ పెట్టన చూడు, అది వచ్చింది ఎలా? శాస్త్ర మానవ శక్తి పథకం ప్రకారము విజ్ఞాన శాస్త్రంలో స్వభావముల సిద్ధాంతాలు వీటి ద్వారా రూపొందుతాయి. ఏ అనుభవాత్మక పరిశీలనలు, బి ఆచరణాత్మక పరిశీలనలు, సి అనుకరణాత్మక పరిశీలనలు, డి ఇంకేదో డెఫినెట్ ఇంకొకటి దానికి సంబంధించిన ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంది ఆన్సర్ చెప్పండి? అనుభవాత్మక పరిశీలన అంటే డెఫినేషన్ ఇచ్చి విద్యావేత్త విద్యార్థి డెఫినేషన్ కాకుండా ఆ డెఫినేషన్ యొక్క మీనింగ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నిరూపించినటువంటి డిఎస్సి 2009 టీచర్స్. కాబట్టి కొంచెం దీని దగ్గర జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఇప్పుడు మొదటి డెఫినేషన్ చెప్తే, సైన్స్ మ్యాన్ ప్రాజెక్ట్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం సంచితమైనది. సంచితమైనది ఏ మరి అంత ఎట్లా? అంతులేని అనుభవాత్మక పరిశీలన వల్ల ఏమైనా, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడి తరువాతి అనుభవాత్మక పరిశీలన వల్ల వీటిలో మార్పులు చెందించే విధానమే విజ్ఞాన శాస్త్రము అన్నది ఎవరంటే సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్. అంటే మళ్ళీ ఒకసారి చూడండి, విజ్ఞాన శాస్త్రం సంచితమైనది, సైన్స్ సంచితమైనది. ఈ సంచితంలో ఏమేమి చెప్పుకున్నాయి? అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము, ఈ అనుభవాత్మక పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడతాయి, ఈ భావన సిద్ధాంతాలు తర్వాత పరిశీలన వల్ల మార్పు చెందించే విధానాన్ని విజ్ఞాన శాస్త్రం అని అంటారు. మరి మీ కర్మలు అంటే ఈసారి విద్యా దీని డెఫినేషన్ లో డెఫినేషన్ ఇచ్చి విద్యావేత్త విద్యార్థి డెఫినేషన్ ఇచ్చి కాకుండా, లేదా ఇలా అప్లికేషన్ కాకుండా ఇంకో రకంగా అడగవచ్చు. ఎలా? నాలుగో రకాలని చెప్పినా కదా, అది ఏ ఈ క్రింది వానిలో ఎవరి డెఫినేషన్ ప్రకారం, నిర్వచన ప్రకారము విజ్ఞాన శాస్త్రము ఒక ఫలితం మరియు ప్రక్రియ. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ, విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం, విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మరియు ప్రక్రియ. మరి ఈ 12 నిర్వచనాలలో విజ్ఞాన శాస్త్రాన్ని ఫలితం మరియు ప్రక్రియగా నిర్వచించిన ఒక డెఫినేషన్, దట్ ఈస్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్. ఎందుకంటే చూ, అనుభవాత్మక పరిశీలనల సమూహం, పరిశీలనలు ప్రక్రియలు, కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడతాయి. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఏముంటాయి? ఇవేంటి మీకు తెలిసిందే ఫలితం. ఏంటి ఇప్పుడు ఫలితం? మరి ఇదేంటి ఇప్పుడు? ప్రక్రియ. కాబట్టి ఈ డెఫినేషన్ ప్రకారం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ డెఫినేషన్ ప్రకారము విజ్ఞాన శాస్త్రం ఏంది? ఫలితం మరియు ఫలితం మరియు ప్రక్రియ, ప్రక్రియ మరియు ఫలితం. నాలుగు క్వశ్చన్లు ఇప్పుడు. సో ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది టీచర్స్. కాబట్టి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మరియు ప్రక్రియ, విజ్ఞాన శాస్త్రము అనుభవాత్మక పరిశీలన సమూహము, విజ్ఞాన శాస్త్రం భావన సిద్ధాంతాల సూత్ర నియమాల సమూహము, ఇవన్నీ సమూహము జమకూడిన, ఇవన్నీ ఒకరోజు రాలేదు కాబట్టి విజ్ఞాన శాస్త్రం సంచితమైనది. సో డెఫినేషన్ ఇప్పుడు చూడండి, విజ్ఞాన శాస్త్రము సంచితమైనది, అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహము, ఈ పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడతాయి, ఇలా రూపొందించబడ్డ భావన సిద్ధాంతాలు తర్వాతి అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందించే విధానాన్ని, విధానాన్ని విజ్ఞాన శాస్త్రం అంటారు. సైన్స్ ఈజ్ క్యుములేటివ్, ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ సిరీస్ ఆఫ్ ఇంపెరికల్ అబ్జర్వేషన్ దట్ రిజల్ట్స్ ఇన్ రిజల్ట్స్ ఇన్ కాన్సెప్ట్స్ అండ్ థియరీస్. These concepts and theories further subjected to modification. అన్నది ఎవరంటే సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ లేదా ఫిట్జ్పాట్రిక్ టీచర్స్. ఇది విజ్ఞాన శాస్త్రం సంబంధించిన సైన్స్ మ్యాన్ ప్రాజెక్ట్. ఎలా గుర్తుపెట్టుకున్నాం? ఇదంతా అవసరం లేదు, సైన్స్ సంచితమైనది అంతే. సంచితమైన పదం ఉందంటే సైన్స్ మ్యాన్ ప్రాజెక్ట్ పెట్టండి. మరి ఈ సంచితం అంటే ఏమి సంచితం? అంతటి అనుభవ పరిశీలన సమూహం మరియు భావన సిద్ధాంత సమూహం, ఇవి ఎట్లా వచ్చినాయి? వీటి వల్ల వచ్చినాయి.
మరి ఇదేమైతే వీచి తర్వాత ఇట్లాంటి వాటి వల్ల ఇవి మళ్ళీ మారవచ్చు అయిపోయాయి ఇది సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం టీచర్స్ సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ కు పక్కన అసోసియేషన్ ఏంటి ప్లస్ సంచితమైనది మన యొక్క అసోసియేషన్ మెథడ్ ప్రకారం ఏంటంటే సంచితమైనది రైట్ అయిపోయాయి అసోసియేషన్ మెథడ్ అయిపోయింది ఇక నెక్స్ట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అమెరికా ఇందులో నుంచి అమెరికా అమెరికన్ విశ్వాన్ని ఏల్తుంది ఈరోజు అనేక అనేక దేశాల్లో ఇప్పుడు అగ్రరాజ్యం అంటే ఎవరండి అమెరికా అగ్రరాజ్యం ఎవరు ఇప్పుడు అమెరికా రైట్ అగ్రరాజ్యం ఎవరంటే అమెరికా ఎందుకు అగ్రరాజ్యంగా మారింది మీకు తెలుసు సరే తన పక్కన పెద్దాం అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి పరిచే అమెరికా యొక్క అసోసియేషన్ అనుకుందాం ఇప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ప్రకారం అమెరికా ఉంది ఈ విశ్వ ప్రపంచమే కాదు విశ్వంలో కూడా దాని యొక్క ఆధిపత్యమే మీ అందరికి తెలిసిందే నాసా వల్ల ఓకే సో అమెరికా విశ్వాన్ని ఏల్తుంది ఇప్పుడు భార్యని ఏల్తాడు భర్త ఎప్పుడు భార్యను సరిగ్గా అర్థం చేసుకుంటే భార్య భర్తను ఏల్తుంది ఎప్పుడు భర్తను సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరైతే ఎదుటిదారిని అవగాహన చేసుకోగలుగుతారో దానిని వాళ్ళు ఏల్తారు దాన్ని శాసిస్తారు ఈరోజు అమెరికా విశ్వాన్ని ఏం చేస్తుందంటే విశ్వంను శాసిస్తోంది ఎందుకంటే భర్త భార్యను అర్థం చేసుకున్నట్టు భార్య భర్తను అర్థం చేసుకున్నట్టు అమెరికా విశ్వాన్ని అవగాహన చేసుకున్నదండి అందుకే ఏలుతుంది అందుకే ఇప్పుడు ఏం చెప్తాను అసోసియేషన్ మెథడ్ కదా అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ను మనం దేంతో అసోసియేట్ చేస్తున్నామంటే విశ్వం అవగాహన ఎందుకు అమెరికా ఏం చేస్తుంది విశ్వాన్ని ఏలుతుంది ఎందుకు విశ్వాన్ని అవగాహన చేస్తుంది ఈ పదం వస్తే విశ్వం అవగాహన చేసుకోవడం అనే పదం వస్తే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అని కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయండి సంచితమైనది వస్తే సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ఏమేమి సంచితం అనుభవాత్మక పరిశీలన సమూహం సిద్ధాంతాల భావన సమూహం ఈ సిద్ధాంతాల భావనలు ఎక్కడ వచ్చినాయి ఈ అనుభవాత్మక పరిశీలనలు వచ్చినాయి ఈ అనుభవ తర్వాత వచ్చి అనుభవాత్మక పరిశీలనలు ఏవైతే అవి మారను వచ్చు ఎంత సింపుల్ అండి సో అలా సో అమెరికన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అమెరికా విశ్వాన్ని ఏం చేసింది బాగా అవగాహన చేస్తున్నది డెఫినేషన్ లో విశ్వం అవగాహన ఉంటే అది అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి పదాన్ని పెట్టండి రైట్ మరి అమెరికా విశ్వాన్ని అవగాహన చేయడం కోసం ఏం చేసింది నిరంతర ప్రయోగాలు చేసింది ఎందుకంటే అమెరికాలో వీటిపైన మొత్తం ప్రయోగాలు ఎక్స్పెరిమెంటేషన్స్ ఎక్కువ మీకు తెలిసిందనే నిరంతర ప్రయోగాలు నిరంతరంగా ఈ ప్రకృతిని ఏం చేస్తుంది పరిశీలిస్తోంది అమెరికా అందుకే దాన్ని ఏలుతోంది అందుకే దాన్ని అవగాహన చేసుకున్నది అందుకే ఏలుతోంది సో నిరంతర ప్రయోగాలు నిరంతర పరిశీలన ప్రయోగాలు చేస్తుంది కదా ప్రయోగాలు చేసి ఏం చేసింది విశ్వాన్ని అవగాహన చేసుకున్నది అంతే కాబట్టి అమెరికన్ అసోసియేషన్ అన్నప్పుడు అమెరికా అన్నప్పుడు విశ్వం అవగాహన మరి విశ్వాన్ని అవగాహన చేసుకోవాలంటే ఏం చేయాలి నిరంతర ప్రయోగాలు పరిశీలన చేయాలి నిరంతర పరిశీలనలో ప్రయోగాలు చేయాలి ఆ ప్రయోగం ద్వారా ఫలితం వస్తుంది కదా ఏం చేద్దాం మనకు అన్వయించుకుందాం కాబట్టి ఏం చేద్దాం అన్వయం ఏంటండి అన్వయం సో నిరంతర ప్రయోగాలు పరిశీలనలు ఆ పరిశీలన వల్ల ప్రయోగాల వల్ల వచ్చినటువంటి అన్వయించుకోవడము అప్లై చేసుకోవడం మనకు మనం చేసి ఏం చేద్దాం విశ్వాన్ని అవగాహన చేసుకుందామా కాదు తెలుగులో ఒక సామెత ఉందండి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని విశ్వాన్ని అవగాహన చేసుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం అవగాహన చేసుకుందామండి ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ ఆఫ్టర్ వీ గో టు దట్ యూనివర్స్ ఫస్ట్ యు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ కదా కాబట్టి మనం మన గురించి అవగాహన చేస్తున్నాం తర్వాత విశ్వం గురించి ఆలోచిద్దాం కాబట్టి నిరంతరంగా పరిశీలన చేద్దాం ప్రయోగాలు చేద్దాం ప్రయోగ ఫలితాలు మన జీవితానికి అన్వయించుకుందాం మనల్ని మనం అవగాహన చేసుకుందాం ఈ విశ్వాన్ని అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని ఏం చేయాలి మనం ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకుందాం ఎందుకో విజ్ఞాన శాస్త్రంలో తప్పులు చాలా సవరించబడ్డాయి భూకేంద్రక సిద్ధాంతం కాస్త సూర్యకేంద్రక సిద్ధాంతం అయింది కదా మీ అందరికి తెలిసిందే లామర్ సిద్ధాంతానికి పోయి డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ చేయబడింది
సో అలా ఎన్నో మిస్టేక్స్ సైన్స్ లో గాని సరిదిద్దాం నిరంతర ప్రయోగాలు పరిశీలన అన్వయం ద్వారా విషయాన్ని అవగాహన చేసుకుందాం మనం చేసినటువంటి సైన్స్ లో తప్పులు ఏం చేసినాం సరిదిద్దుకున్నాం కాబట్టి అమెరికన్ అసోసియేషన్ అనగానే అమెరికా ఏం చేస్తుంది విశ్వాన్ని ఏల్తుంది ఎందుకు విశ్వాన్ని అవగాహన చేస్తుంది ఎట్లా చేస్తుంది నిరంతర ప్రయోగాలు పరిశీలన అన్వయం ద్వారా నిరంతర పరిశీలన ప్రయోగ అన్వయం ద్వారా మనం మన గురించి తెలుసుకొని ఈ విశ్వాన్ని అవగాహన చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకునే ప్రక్రియే విజ్ఞాన శాస్త్రం కాబట్టి దీని ప్రకారం ఏంది విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మరియు ప్రక్రియ కానీ అమెరికన్ అసోసియేషన్ ప్రకారము విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ మాత్రమే ఇట్ ఇస్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ ప్రాసెస్ ఇక్కడ ఫలితాల గురించి ఈ డెఫినేషన్ లో మాట్లాడలేదు కాబట్టి ఏ డెఫినేషన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ మాత్రమే అన్నాడు అనుకోండి అప్పుడు అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ మాపనము అది ఎవరు అర్హీనెస్ ప్రకారము తర్వాత ఇది ఏడబ్ల్యూ గ్రీస్ ప్రకారము ఇవన్నీ ప్రక్రియలు మాత్రమే ఫలితాలు ఉండదు ఇలా కాబట్టి మీరు అందరూ మెన్షన్ చేసుకోవాలి ప్రక్రియ మాత్రం ఫలితం ప్రక్రియ మాత్రమే ఫలితం మాత్రం ఏ డెఫినేషన్ ఆ డెఫినేషన్ వీలైన చోట కంపల్సరీ మనం మెన్షన్ చేసుకోవాల్సిందే తీరా ఎగ్జామ్ లాగా కూర్చుంటే రాదు సో అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అమెరికా విశ్వాన్ని ఏల్తుంది విశ్వాన్ని అవగాహన చేస్తున్నది ఎందుకు చేస్తున్నది నిరంతర పరిశీలన ప్రయోగాలు అన్వయం ద్వారా సో మళ్ళీ చెప్తాను నిరంతర పరిశీలనలు ప్రయోగం అన్వయం ద్వారా మనం మన గురించి తెలుసుకొని విశ్వాన్ని అవగాహన చేసుకొని మనల్ని మనం సరిదిద్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ టీచర్స్ సో ఇక్కడ దీనికి ఎవరంటే ఇప్పుడు రైట్ సో ఇప్పుడు చూడండి ఎస్ఎంపిపి సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ఏంటిది సంచితమైంది సంచితం ఏంటండి సంచితం రైట్ నెక్స్ట్ ఏంటండి అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ విశ్వం అవగాహన అనే షార్ట్ కట్ గా రాసుకున్న పక్కకు తర్వాత ఓఏఎల్డి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఇందులో చూడండి ఆక్స్ఫర్డ్ ఉంది సో రాస్తున్నాను ఇక్కడ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అని మనము ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఓఏఎల్డి అంటున్నాం ఇక్కడ ఏముందండి ఆక్స్ఫర్డ్ ఏంటిది మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏంటిది యూనివర్సిటీ మీ అంతా తెలిసిందే ఏంటి యూనివర్సిటీ కళల ప్రపంచం రంగుల ప్రపంచం అందరూ ఐశ్వర్యరాయలే అందరు సమంతలే అందరు కాజల్లే అందరు మహేష్ బాబులే అందరు ప్రభాసులే అందరూ బ్రాడ్ పిట్లే ఎందుకంటే కళల ప్రపంచం ఆ యూనివర్సిటీ ప్రపంచం దాటినాక అప్పుడు తెలుస్తుంది అసలైన భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎవరు ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ వెంకటయ్య సీనయ్య మల్లయ్య పుల్లయ్య ఇది భౌతిక ప్రపంచంలోనే అయితేనేమో ఇది యూనివర్సిటీ ప్రపంచంలో అయితే కలర్ ప్రపంచం రంగుల ప్రపంచం మీద తెలిసింది ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కలర్ రంగుల ప్రపంచం ఉంది బయటికి రా వచ్చేదే భౌతిక ప్రపంచాన్ని చుట్టూన్న భౌతిక ప్రపంచాన్ని చూస్తే ఒక్క కాజల్ ఉండదు ఒక్క సమంత ఉండదు ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ వెంకటయ్య మల్లయ్య సీనయ్యలు ఉంటారు అందుకే కళల ప్రపంచండి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ వచ్చినప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రంగుల ప్రపంచం బయటకు వచ్చి ఏం చూడు భౌతిక ప్రపంచం చూడు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించు సమాజాన్ని నీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని పరిశీలించు ఓకే సో అబ్జర్వ్ యువర్ ఫిజికల్ వరల్డ్ అబ్జర్వ్ ద నేచర్ అబ్జర్వ్ ద సొసైటీ రా బయటికి రా ఆక్స్ఫర్డ్ అనే రంగుల ప్రపంచం యూనివర్సిటీ అనేటువంటి రంగుల ప్రపంచం నుంచి బయటకు యూనివర్సిటీ లైఫ్ అయిపోయింది కాలేజ్ లైఫ్ అయిపోయింది వాస్తవ ప్రపంచంలోకి రా వాస్తవ ప్రపంచాన్ని పరిశీలించు సమాజాన్ని పరిశీలించు ప్రకృతిని పరిశీలించు పరిశీలిస్తే ఏమవుతాయి ఇంతవరకు ఎదుర్కొచ్చినానండి భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి వరకు ఎక్కువ భౌతిక ప్రపంచం ప్రకృతి వరకు ఎందుకు సమాజం వరకు రా
ఎక్కడో సమాజం అవసరం లేదు. నీ చుట్టూ ఉన్న మీ గల్లీలో ఉన్న సమాజాన్ని పరిశీలించు. శవులు వలిగిపోయే సత్యాలు తెలుస్తాయి. శవులు వలిగిపోయే సత్యాలు తెలుస్తాయి. శవులు వరుకుంటారు మలక్కలు నల్లల దగ్గర. మీ అందరూ తెలిసిందే ఏందో అర్థమైంటది. కాబట్టి భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించు. నీకు కొన్ని దారుణమైన సత్యాలు తెలుస్తాయి. ఊరుకుంటానా? అస్సలు ఊరుకోం. దాంట్లో ఏం చేస్తాం? ఏలు పెడతాం కంపల్సరీ. ఏలు పెడితే ఏమవుతుంది? అనవసరంగా పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం తెలుసుకోవద్దనే, జోక్యం చేసుకోవద్దనే బుద్ధి సిగ్గొస్తే చంపలేసుకుంటాం. అందుకే చూడు, భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించగా కొన్ని సత్యాలు తెలుస్తాయి. ఈ సత్యాలను పరీక్షించగా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానం, జ్ఞానం అంటే బుద్ధి రావడం. బుద్ధి వచ్చింది అనవసరంగా పక్క వాళ్ళ వెళ్ళలో ఏలు పెట్టడం. కాబట్టి దీన్నే విజ్ఞాన శాస్త్రం అంటే. ఏమంటారు? భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించగా కొన్ని సత్యాలు బోధపడతాయి. ఈ సత్యాలను ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించగా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రము. జ్ఞానమే విజ్ఞాన శాస్త్రము. జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రం, జ్ఞానం అంటే సిద్ధాంత సూత్ర నియమాలు కదా. జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అంటే ఫలితాలు. కాబట్టి దీని ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మాత్రమే. అమెరికన్ అసోసియేషన్ అడ్వాన్స్మెంట్స్ ప్రకారం ఒక ప్రక్రియ మాత్రమే. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం ఒక ఫలితం మరియు ప్రక్రియ మాత్రమే. సో టీచర్స్, అందుకే ఇది ఎట్లా గుర్తుపెడుతున్నాం? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలే అంటే యూనివర్సిటీ బయటకు వద్దాం. వచ్చి మన చుట్టూ భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని పరిశీలిద్దాం. ఏమైతే పరిశీలిస్తే సత్యాలు తెలుస్తాయి. ఏం చేద్దాం? ఊరుకోవడం మన నేచర్ కాదు. దట్ ఇస్ నాట్ హ్యూమన్ నేచర్. ఆటోమేటికల్లీ వి పోక్ అవర్ నోస్ ఇన్ టు దట్ ఫ్యాక్ట్స్. ఆటోమేటికల్లీ వి బికమ్ టు నో దట్ వి షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అదర్స్ అఫైర్స్, రైట్? ఓకే. కాబట్టి భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని పరిశీలించగా కొన్ని సత్యాలు బోధపడతాయి. వీటిని ఏం చేద్దామండి? పరీక్షించగా ఏమొస్తుంది? నీకు జ్ఞానం వస్తుంది. దీనివల్ల ఏమొస్తుంది మనకు? జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానాన్ని ఏం చేద్దాం? ఒక క్రమబద్ధంలో అమర్చుకుందాం. విజ్ఞాన శాస్త్రం దర్శనం. ఎవరు? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ప్రకారము ఇందులో ఏం చేస్తున్నాం? ఆక్స్ఫర్డ్ అనే పదాన్ని, భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతిని పరిశీలించడం అంశాన్ని ఈ మూడు అసోసియేట్ చేసుకున్నాం. ఆక్స్ఫర్డ్ అంటే యూనివర్సిటీ. మరి ఏం చేద్దాం? అందు నుంచి వచ్చి భౌతిక ప్రపంచ, సమాజం, ప్రకృతిని పరిశీలించడం, ఇది మన యొక్క కల. కాబట్టి OALD ప్లస్ భౌతిక ప్రపంచం ప్లస్ సమాజం ప్లస్ ప్రకృతిని పరిశీలించడం అయిపోయి. పరిశీలిస్తే ఏమొస్తుంది? సత్యాలు తెలుస్తాయి. ఏం చేద్దాం? వారిని పరీక్షిద్దాం. ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అదే విజ్ఞాన శాస్త్రం. కాబట్టి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అయిపోయిందండి. ఇక నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు నెక్స్ట్ సైన్స్ మ్యాన్ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ మనకేంది? జేబీ కోనాంట్. మళ్ళీ చెప్తున్నాను, కోనాంట్ లో చూడండి, కోనాంట్ ఇంగ్లీష్ లో రాస్తే కోనాంట్ ఏంటి? కోనాంట్. జేబీ కోనాంట్ తీసేద్దామండి. ఈ మూడు పదాలు తీసేద్దాం. కోనాంట్ కాన్ ఉంది కదా, సిఈపిటి పెడితే కాన్సెప్ట్ అంటే. కోనాంట్ అనగానే మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే కాన్సెప్ట్. కాన్సెప్ట్ అంటే ఏంటంటే భావన. కాన్సెప్ట్ అంటే భావన, రైట్? మరి కోనాంట్ ప్రకారము విజ్ఞాన శాస్త్రం ఏంటంటే భావనల నిచ్చెన. భావనల నిచ్చెన, ఇంకేం లేవిలా. మరి భావనలు, సిద్ధాంతాలు, నిమసూత్రాలు ఏంటివి? ఫలితాలు. కాబట్టి కోనాంట్ ప్రకారము కూడా విజ్ఞాన శాస్త్రము ఒక ఫలితం. కాబట్టి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ప్లస్ కోనాంట్ ప్రకారము విజ్ఞాన శాస్త్రం ఒక ఫలితం మాత్రమే. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ప్రకారం ఒక ప్రక్రియ మాత్రమే. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ ప్రకారం ఒక ఫలితం మరియు ప్రక్రియ మాత్రమే, రైట్ టీచర్స్? భావనల నిచ్చెన. నిచ్చెన అంటే ఏంది? ఒక స్టెప్ 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 పైకి, దాన్ని మన శ్రేణి. కాబట్టి ఏంటండి? భావనల శ్రేణి. భావనల శ్రేణి విజ్ఞాన శాస్త్రము, భావనల శ్రేణి. ఎట్లొస్తాయి ఈ భావనలు? ప్రయోగాలు, పరిశీలన వల్ల వస్తాయి. ఇంకెట్లొస్తాయండి? కామన్ గా మన అందరూ తెలిసిందే, ప్రయోగాలు, పరిశీలన వల్ల. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తారు, పరిశీలన చేస్తారు, వాటి వల్ల భావనలు అనేవి వస్తాయి. వాటి ఒక శ్రేణిలో ఒక క్రమంగా అమర్చితే మనకు విజ్ఞాన శాస్త్రం వస్తుంది. అంటే ప్రయోగాలు, పరిశీలనలు విజ్ఞాన శాస్త్రంలో ఎంత ముఖ్యమో మీరు ఒకసారి ఊహించండి. అందుకే వీటిని ప్రాథమిక ప్రక్రియల్లో పరిశీలన దాన్ని ప్రాథమిక ప్రక్రియ అంటారు. ప్రయోగాలను చేయడం దాన్నిమో సమగ్రమైన ప్రక్రియల్ని అంటారు. మనం రెండో చాప్టర్లో చూద్దాం, అక్కడ ప్రక్రియ నైపుణ్యాల పోషణలో మళ్ళీ చూద్దాం. సో పరిశీలనలు ప్రయోగాల ద్వారా ఏమవుతుందండి? పరిశీలనలు ప్రయోగాల ద్వారా వృద్ధి చెంది ఇలా ఈ భావనలు ఉన్నాయి. సైన్స్ నిండా భావనలు ఉన్నాయండి. కోనాటి ప్రకారము సైన్స్ లో
భావనలు తప్ప ఇంకేమీ లేవు. కుప్పలు కుప్పలు భావనలు ఉన్నాయి. ఇవి ఎట్లా వృద్ధి చెందాయి? ప్రయోగాలు పరిశీలన వల్ల. మరి ఇవి ఎలాగే ఉంటాయా చెప్పలేం. తర్వాత వచ్చే ప్రయోగాల పరిశీలన వల్ల ఇవి మార్పులు చెందొచ్చు. తర్వాత పరిశీలనలకు ఇవి ఫలితాలను కూడా ఇవ్వచ్చు. అందుకే ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి చెంది తర్వాతి ప్రయోగాలకు ఫలితాలనిస్తూ తమ మధ్య సంబంధం గల భావనలు మరియు భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరంటే జేబీ కోనాడ్, 2006 డిఎస్సి క్వశ్చన్. మళ్ళీ చూడండి ఇక్కడ ఏంటివి, ఇక్కడ భావనలు ఉన్నాయి అంటే సిద్ధాంతాలు నియమ సూత్రాలు ఇవన్నీ ఈ భావన నుంచి వస్తాయి. తర్వాత భావనలు ఉన్నాయి, ఒక శ్రేణిగా ఉన్నాయి, స్టెప్ వైజ్ ఉన్నాయి. ఒక భావనకు ఇంకొక భావనకు సంబంధం ఉంటుందండి. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఒక భావన అర్థం చేసుకోవాలంటే మనకి ఇంకో భావన కంపల్సరీ అవసరం. చూడండి ఉదాహరణకు మనకు జీర్ణక్రియ అనేటువంటి భావన మనకు అర్థం కాకపోతే శ్వాసక్రియ అనేటువంటి భావన అర్థం కాదు. జీర్ణక్రియకు శ్వాసక్రియకు మధ్య ఉన్నాయి, మనకేమున్నాయి, ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. అలైంగిక ప్రత్యుత్పత్తి అనే భావనను మనం అర్థం చేసుకోకపోతే లైంగిక ప్రత్యుత్పత్తి అనేటువంటి కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. అంటే ఒక భావనకు మనకు ఇంకొక గ్లైకాలసిస్ అనేటువంటి ఒక భావన మనకు అర్థం కాకపోతే మనకు క్రెప్సువల్ అనేటువంటిది అర్థం కాదు. రెండింటి మధ్య ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద గ్లైకాలసిస్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద క్రెప్స్ సైకిల్ బికాస్ బోత్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ కదా. రెండింటి మధ్య ఉన్నాయి, కనెక్టెడ్ ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రం నిండా భావనలు ఉన్నాయి. ఆ భావనకు ఒకదానితో ఒకటి సంబంధం. బాహ్య లక్షణాలు అనేటువంటి భావన మనకు అర్థం కాకపోతే గుండె యొక్క అంతర్నిర్మాణం అనేటువంటి భావన మనకు అర్థం కాదు టీచర్. సో వీ కెనాట్ అండర్స్టాండ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ వితౌట్ నోయింగ్ అబౌట్ ద ఎక్స్టర్నల్ ఫీచర్ ఆఫ్ హార్ట్. కాబట్టి నేనేమంటున్నాను, అక్కడ భావనలు ఉన్నాయి, ఒక భావనకు మరొక భావనకు మధ్య కనెక్షన్ ఉంది. అందుకే కదండి మనము ఇక్కడ ఏంటి, మనము కటకము దాని యొక్క నాభ్యంతరం అనేటువంటి భావన అర్థం కాకపోతే కన్ను నిర్మాణంలోని ఆ మన కంటి నిర్మాణము అది పనిచేసే విధానం మనకు అర్థం కాదు. ఒక భావనకు మరొక భావన, అందుకే శాఖల మధ్య సహసంబంధం అనేటువంటిది ఉంది. ఒక సబ్జెక్ట్లో సైన్స్లో బయో సైన్స్కు కెమిస్ట్రీకి బయో సైన్స్కు ఫిజిక్స్కి మధ్య సహసంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న భావనలు ఇక్కడ ఉన్న భావనలకు మధ్య రిలేషన్ ఉంది. ఈ ఆ భావనలు అర్థం కాకపోతే ఫిజికల్ సైన్స్లో కటకాలకు సంబంధించిన భావన అర్థం కాకపోతే బయాలజికల్ సైన్స్లో కంటి నిర్మాణం మైక్రోస్కోప్ పనిచేసే విధానం ఇక్కడ అర్థం కాదు. అక్కడ ఇక్కడ రసాయన శాస్త్రంలో మనము స్ట్రక్చర్స్ నిర్మాణాల గురించి అర్థం కాకపోతే కెమికల్ ఫార్ములాస్ గురించి మనకు అర్థం కాకపోతే బయాలజికల్ సైన్స్లో అసలు అందుకే బయోకెమిస్ట్రీ అంటాం కదా. రక్తం నిర్మాణం లేకపోతే ఆహార పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఇవన్నీ మనకేం అర్థం కావు. కాబట్టి విజ్ఞాన శాస్త్రంలోని ఒక భావనకు మరొక భావనకు మధ్య సంబంధం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రయోగాలు పరిశీలన ద్వారా వృద్ధి చెంది తర్వాత జరిగే ప్రయోగాలు పరిశీలనలకు ఫలితాలు తమ మధ్య సంబంధం గల భావనలు భావనా పథకాల శ్రేణులే భావనల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అంటారు. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోకుండా భావనల నిచ్చెన భావనల శ్రేణి భావన కాన్సెప్ట్ కాన్సెప్ట్ కోనాంట్ కథం కోనాంట్ వచ్చిందంటే కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు కోనాంట్ ఏంది, కోనాంట్ ఏంటంటే భావనల శ్రేణి అంతే. భావనల శ్రేణి భావనల శ్రేణి కోనాంట్ కోన్ శ్రేణి తక్కువ నుంచి ఎక్కువ కదా, తక్కువ నుంచి ఎక్కువ కోన్ ఐస్ క్రీమ్ కోన్ తక్కువ నుంచి ఎక్కువ. సో భావనలు కూడా అలాగే సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు అమర్చబడ్డాయి సైన్స్ లో. కాబట్టి భావనల శ్రేణి ఎవరి ప్రకారము, కోనాంట్ ప్రకారం, రైట్. సో కోనాంట్ అయిపోయింది. ఇక ఎవరది నెక్స్ట్, కార్ల్ పియర్సన్. కార్ల్ పియర్సన్ ఏం చేద్దాం, కా పి అంటే పాత కాలం. కార్ల్ పియర్సన్ రాగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, పాత కాలం అని గుర్తుపెట్టుకుంటారు. సో కార్ల్ పియర్సన్ కార్ల్ పియర్సన్ ఏం గుర్తున్నారండి, పాత కాలం పాత కాలం అట్లా అసోసియేషన్ మెథడ్ చెప్తున్నా నేను. సో పాత కాలం మనిషి, పాత కాలం అంటే ఏంది, గత జీవిత చరిత్ర, ఇప్పటిది కాదు గత జీవిత చరిత్ర. డెఫినేషన్ లో గత జీవిత చరిత్ర అనే పదం ఉందంటే కళ్ళు మూసుకొని మనం కార్ల్ పియర్సన్ పెట్టొచ్చు. యు కెన్ చూస్ కార్ల్ పియర్సన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ వర్డ్ గత జీవిత చరిత్ర, ప్రీ హిస్టరీ అంటాం కదా. సో బయాలజికల్ హిస్టరీ అనేటువంటి దాని ఉంటే మనం కార్ల్ పియర్సన్ పెట్టొచ్చు.
అయితే ఇది మన యొక్క అసోసియేషన్. మరి మొత్తం ఏంది? ఇతని ప్రకారం విజ్ఞాన శాస్త్రం ఈ రోజు అన్వేషిస్తుంది. మీ అందరూ తెలిసిందే, భూగర్భంలో సముద్ర గర్భాన, సముద్రం అడుగున, గాలిలో, హిమ మంచు కొండల్లో, ప్రతి చోట సత్యాలను అన్వేషిస్తుంది విజ్ఞాన శాస్త్రం. మరి విజ్ఞాన శాస్త్ర ఈ అన్వేషణకు భూమి ఒక్కటే ముడిపడతామా, మొత్తం విశ్వమా? మొన్న కూడా పంపారు కదండి చంద్రుడి మీద దక్షిణ ధ్రువానికి మనం పంపాం. అంటే భూమే కాదు, చంద్రుడు మనకు ముడి పదార్థమే అన్వేషణకు. సూర్యుని దగ్గర కూడా లూనార్ పంపాం మనం, అంటే సూర్యుడు నక్షత్రం మనకు ముడి పదార్థమే అన్వేషణకు. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. విజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుందండి? అన్వేషిస్తుంది, అన్వేషిస్తుంది. సో ఇట్ ఆల్వేస్ ఇట్ ఇంక్వైర్స్ వాట్ ఈస్ ద రా మెటీరియల్? టోటల్ యూనివర్స్. టోటల్ యూనివర్స్ ఈస్ ద రా మెటీరియల్ ఫర్ ద ఇంక్వైరీ ఆఫ్ సైన్స్. కదా, విజ్ఞాన శాస్త్రం ఒక అన్వేషిస్తుంది. మరి ముది పార్థం ఏంది? యావత్ విశ్వం మొత్తం విశ్వము. అయితే ఈ విశ్వం లోపల ప్రస్తుత స్వరూపం, విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపమే కాదు గతంలో జరిగినటువంటి దాని గురించి కూడా చర్చిస్తుంది. అందుకే కదండి పరిణామ శాస్త్రం ఉంది కదా, పురాజీవ శాస్త్రము ఉంది కదా, మీ అందరూ తెలిసిందే. సో గతించిపోయిన జీవుల గురించి, శిలాజాల గురించి కూడా అన్వేషిస్తుంది. ఇప్పుడున్న విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపమే కాదు, దాని యొక్క గత జీవిత చరిత్ర, ఆ జీవిత చరిత్రలో ఉన్న జీవ ప్రపంచం కూడా అన్నది ఎవరంటే కార్ల్ పియర్సన్. ఇప్పుడు మొత్తం కలిపి చెప్తే మనం ఎంత పెట్టుకుందాం, కార్ల్ పియర్సన్ పాతకాలం అంటే గత చరిత్ర. అంటే డెఫినేషన్ లో గత జీవిత చరిత్ర ఉండాలి. చూడట్లు విజ్ఞాన శాస్త్రము, సైన్స్ ఈజ్ అండ్ ఇంక్వైరీ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని మీకు ఆల్రెడీ చెప్పా, సత్యాలను అన్వేషిస్తుందని ఎక్కడ అంతటా. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ విశ్వం ముడి పదార్థమే, దాని ప్రస్తుత స్వరూపమే కాదు దాని గత జీవిత చరిత్ర, అందులోని జీవ ప్రపంచం కూడా అన్నది ఎవరంటే కార్ల్ పియర్సన్. అంటే విజ్ఞాన శాస్త్రం అన్వేషిస్తుంది, ఈ అన్వేషణకు ముడి పదార్థం విశ్వం, ఆ విశ్వం యొక్క ప్రస్తుత స్వరూపమే కాదు దాని యొక్క గత జీవిత చరిత్ర, ఆ జీవిత చరిత్రలో ఉన్న డైనోసార్స్ లాంటి జీవ ప్రపంచం కూడా అన్నది ఎవరంటే కార్ల్ పియర్సన్. మరి కోడేంది? కార్ల్ పియర్సన్ పాతకాలం మనిషి, గత జీవిత చరిత్ర గురించి మాట్లాడతాడు. గత జీవిత చరిత్ర గురించే కాదు, అందులో ఉన్న జీవుల జీవ ప్రపంచాన్ని కూడా చర్చిస్తాడు. ఇది కార్ల్ పియర్సన్. ఇంకా లాస్ట్ ఎవరంటే అర్హీనియస్. ఇంపార్టెంట్ దాంట్లో అర్హీనియస్ లాస్ట్. ఇది ఆల్రెడీ 2018 అనుకుంటా, 18 అందులో మనకు అర్హీనియస్ కూడా ఒకసారి డిఎస్ లో మనకు వచ్చిందండి. అర్హీనియస్ లో ఏముందండి? అర్హతకు అర్హీనియస్ సంబంధం ఏంది? డెఫినేషన్ గుర్తు పెట్టుకోవడానికి మనకు ఒక టెక్నిక్. ఏంటంటే అర్హీనియస్ లో అర్హత ఉంది. ఒక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో సెలక్షన్ కోసం వచ్చాడు, అతను పోలీసుగా లేదా పోలీస్ కు అర్హత ఉందా లేదా అంటే ఏం చేస్తారు? కొలుస్తారు, కొలవటం. ఏంటి కొలుస్తారు? అతని యొక్క హైట్ ఎంత ఉంది, అతని యొక్క చెస్ట్ వెడల్పు ఎంత ఉంది, అతని యొక్క వెయిట్ ఎంత కొలుస్తారు కదండి. కొలవడం అంటే ఏందండి? మాపనం. సో అర్హీనెస్ లో అర్హత ఉంది, అర్హతను ఎక్కడ చెప్తాం? కొలిసి చెప్తాం. కొలవడం అంటే ఏంది? మాపనం. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంది? మాపనం. అయితే సో విజ్ఞాన శాస్త్రము ఒక మాపనము అన్నది ఎవరు? అర్హీనెస్. ఎలా గుర్తుపెట్టుకుందాం? అర్హీనెస్ అర్హత, అర్హతను కొలిస్తే వస్తుంది, కొలవడం అంటే మాపనం. కాబట్టి విజ్ఞాన శాస్త్రము ఒక మాపనము. మరి మాపనం చేస్తే కొలిస్తే వస్తాయి, గణనలు వస్తాయి, మార్కులు వస్తాయి, స్కోర్ వస్తుంది, గణనలు వస్తాయి లేదా ఫలితం రిజల్ట్ వస్తుందండి, ఫలితం లేదా గణనలు వస్తాయి. ఈ ఫలితాల గణన ద్వారా ఒక విషయాన్ని నిర్దిష్టంగా వివరించవచ్చు. నువ్వు ఎంత బరువు ఉన్నావు, నువ్వు ఎంత పొడవు ఉన్నావు, నువ్వు అర్హత ఉందా లేదా వివరించవచ్చు. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఒక మాపనము. ఈ మాపనం వల్ల నిర్దిష్టమైన ఫలితాలు గణనలు వస్తాయి. వీటి ద్వారా ఒక విషయాన్ని నిర్దిష్టంగా వివరించవచ్చు. నువ్వు ఎలా ఉన్నావు, నీ వెయిట్ ఎంత, నీ బరువు ఎంత, నువ్వు పొడిచి పని పనికి వస్తావా పనికిరా. పిల్లనిచ్చేటప్పుడు మా అమ్మ కూడా నీకు అర్హత ఉందా లేదా చెక్ చేస్తాడు. అంటే నువ్వు ఓడుస్తాడు, ఏం ఓడుస్తాడు? నీ ఉద్యోగం ఏంది, నీ ఆస్తి ఏంది, నీ యొక్క రూపం ఏంది, ఖచ్చితంగా కొలుస్తాడు. కొలిసి నీ అర్హత నిర్వహిస్తాడు, కట్నాన్ని నిర్వహిస్తాడు. అందుకోసమే ఎన్ని కష్టాలు డిఎస్సీ పడేది. డిఎస్సీ వచ్చి నీ యొక్క విలువ పెరిగిందంటే రయ్యు 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 రయ్యని విలువ పెరుగుతుంది. డిఎస్సీ రాలేదనుకో, తుస్తు 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 అని విలువ పెరుగుతుంది బాయ్స్. కాబట్టి విలువ పెంచుకోండి అంటే డిఎస్సీని సాధించండి. అప్పుడు మామగారు
ఇంటి ముందర క్యూలు కడతారు. కాబట్టి అర్హతను పెంచుకోవాలంటే ఏం చేయాలి? సరదా డిఎ తెచ్చుకోవాలి. మరి అర్హత ఎంత సార్? కొలుస్తాం. కొలిస్తే ఎంత? మాపన వస్తుంది. మాపన వస్తే ఫలితాలు వస్తాయి. ఫలితాల వల్ల మీ మామకు నీ గురించి ఒక నేను వలిసి నువ్వు ఆయనకు ఒక ఫలితం వచ్చింది. 10 ఎకరాల భూమి ఉంది, స్కూల్ అస్టెన్ జాబ్ ఉంది, పిల్లవాడు ఎర్రబుద్ధు బుద్ధు ఉన్నాడు. అయిపోయా ఏంది? నీ రూపం, నీ ఆకారం, నీ యొక్క ఆస్తులు మొత్తం ఏం చేస్తే అప్పుడు నిర్వచించవచ్చు, దానికి ఒక విలువ కట్టవచ్చు. 50 లక్షల, 20 లక్షల, 30 లక్షల, ఇక నీకు మార్కెట్ లో వాల్యూ ఏమైంది అమ్మకానికి పెడతారు. సరే, సో అర్హీనియస్ అర్హత కొలవడం, మాపనం. మాపనం వల్ల ఫలితాలు గణనలు వస్తాయి. వీటి ద్వారా ఒక విషయాన్ని వివరించవచ్చు అన్నది ఎవరంటే అర్హీనియస్. కాబట్టి విజ్ఞాన శాస్త్రం ఒక మాపనము. ఈ మాపనం వల్ల నిర్దిష్టమైన ఫలితాలు గణనలు వస్తాయి. వీటి వల్ల ఒక విషయాన్ని నిర్దిష్టంగా వివరించవచ్చు. కాబట్టి నెక్స్ట్ ఎవరు? అర్హీనియస్. ఇట్లా షార్ట్ కట్ లో అనుకోండి, మనసులో పెట్టుకోండి. ఇక వాడు ఏది ఇచ్చినా డెఫినేషన్ ఇస్తే మనం ఏం చేయొచ్చు? ఈజీగా రాయవచ్చు టీచర్స్. ఇది 6. ఈ 6 నుంచి నీకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మిగతా 6 ఇంత ఇంపార్టెంట్ కాదు, కానీ రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వీడియో, ఇప్పటికే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఒక వీడియోలో మనం మిగతా 6 ప్లస్ ఒకటి కొలంబియన్ సైక్లోపీడియా విషయాల గురించి నేర్చుకుందాం టీచర్స్. మరి ఇక్కడ ఏం నేర్చు చెప్పండి, నేను తక్కడ చెప్తాను, మీ తక్కడ మనసు అనుకోండి. విజ్ఞాన శాస్త్రము అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహము. ఈ పరిశీలన వల్ల భావన సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఈ భావన సిద్ధాంతాల తర్వాత అనుభవాత్మక పరిశీలన మారణం ఇవ్వచ్చు. ఎవరు? సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్. విజ్ఞాన శాస్త్రం ఒక మాపనము. ఎవరు అనండి? అర్హీనియస్. విజ్ఞాన శాస్త్రము ప్రయోగాలు ఫలితాలను వృద్ధి చెంది తర్వాత ప్రయోగాలు ఫలితాలు ఫలితాలను ఇస్తూ తమ మధ్య సంబంధం గల భావనలు భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు? కోనార్డ్. రైట్. నిరంతర పరిశీలన ప్రయోగం ద్వారా మన మరుగు తెలుసుకుని విశ్వాన్ని అవగాహన చేసుకుని మనల్ని మన సరిదిద్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అన్నది ఎవరు? అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. భౌతిక ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతి పరిశీలించగా కొన్ని సత్యాలు బోధపడతాయి. వాటిని పరీక్షించగా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. దట్స్ ఆల్. జస్ట్ యూ ప్రాక్టీస్ 2 times or 3 times యూ కెన్ రిమెంబర్ లాంగర్ పీరియడ్. ఓకే టీచర్స్. సో నెక్స్ట్ మిగతా ఆ డెఫినేషన్ మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అగైన్.